हाय हेलो नमस्ते टू ऑल वेलकम टू माय चैनल विनिंग प्रिंसेस लाइफ व्लॉग्स वीडियो मा बुज्जिपापल अन्नप्राशन वीडियो 26th मार्च मेमु मा बुज्जिपापल की अन्नप्राशन चेयिंचामु कानिपाकंलो सो दानि मुंदु रोजु अनगा 25th ईवनिंग मेमु मा इंटी नुंची स्टार्ट अय्यि नाइट की रीच अय्यामु फस्ट आफ् आल अन्नप्राशन अंटे एंटि दानि एन्नि डेस् की चेयाली अंटे అన్నప్రాసన అంటే మొదట పిల్లలకి ఫుడ్ని తినిపించడం అండ్ 6 మంత్స్ 6 డేస్కే చేయాలి కన్ఫామ్గా దానికంటే ఎక్కువ రోజులు అయినా పర్వాలేదు కానీ ముందు చేయకూడదు అని పెద్దలు అంటారు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా పిల్లలు అవుట్ సైడ్ వ్యూని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా ఇంటి నుంచి 4 అవర్స్ జర్నీ అయినా పిల్లలు అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉన్నారు ఇంకా నైట్కి 8కి అలా కాణిపాకం రీచ్ అయ్యాము ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్ళాము అందరం చక్కగా తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము అందరం ఫ్రెష్ అయ్యి పూజకి వెళ్ళాము పూజ 9కి స్టార్ట్ అవుతుంది మేము అంతలోపు మేము అక్కడికి వెళ్ళాము మార్నింగ్ 7 o'clock టికెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు మనం అన్నప్రాసన సేవా టికెట్ ఈచ్ 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇద్దరు పిల్లలు కాబట్టి 2 టికెట్స్ తీసుకున్నాము పూజ బాగానే జరిగింది కానీ మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి మేము ఇండివిజువల్గా పూజ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాం బట్ ఇప్పుడు అక్కడ ప్రాసెస్ చేంజ్ చేశారు అంట చాలామందికి కలిపి ఒకేసారి పూజ చేస్తున్నారు పిల్లలు కొంచెం ఎండలకు ఇబ్బంది పడ్డారు చాలా బాగా సపోర్ట్ చేశారు టోటల్ జర్నీ పూజ కంప్లీట్ అయిన తర్వాత గోల్డ్ ఫుడ్ బుక్స్ అలా పెట్టి పిల్లలని పట్టుకోమని ఎంకరేజ్ చేశాము మా పెద్ద పాప యాక్టివ్గా 3 టైమ్స్ వెళ్ళి ఫాస్ట్గా పట్టేసుకుంది మా చిన్న పాప అక్కడ అంతా వింతగా ఉండేసరికి వాటిని చూస్తూ రిలాక్స్ అవుతుంది మిడిల్లో మేమందరం తనని ఎంకరేజ్ చేశాం చివరగా వచ్చి ముందుగా గోల్డ్ తర్వాత బుక్ పట్టుకుంది ఇలా అంతా అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అందరూ పిల్లలకి తినిపించారు పిల్లలు అక్కడ జనాలని ఎక్కువగా చూసేసరికి అండ్ ఎండలకి కొంచెం ఏడ్చారు బట్ కోఆపరేట్ చేశారు పూజకి మేము పూజ చాలా శ్రద్ధగా చేశాము కానీ మధ్యలో పిల్లలు ఏడుస్తూ ఉండటం వల్ల వాళ్ళని ఎంకేజ్ చేస్తూ నవ్వించడానికి ట్రై చేస్తూ చేశాము మధ్యలో వాళ్ళ బాబాయ్ అత్త పిన్ని వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు అందుకే మనం పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళేప్పుడు మన రిలేటివ్స్ మనతో ఉండటం చాలా మంచిది లేదంటే మనం ఒకరమే హ్యాండిల్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడ పూజకి సంబంధించి అన్నీ అక్కడే దొరుకుతాయి 250 రూపీస్ పే చేస్తే అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పిల్లలకు తినిపించడానికి ప్రసాదం కూడా వాళ్ళే చేసిస్తారు మనకి పిల్లలకి మొదటిగా తినిపిస్తున్నాము కదా అని మేము వెండి గిన్నెలు తీసుకున్నాము వెండి అనేది ప్రెస్టేజ్ కోసం కాదు వెండి గిన్నెలో తినిపించడం వలన వాళ్ళకి ఆ వెండిలోని గుడ్ థింగ్స్ ఆ అన్నంలోకి వచ్చి ఇమ్యూనిటీని పెంచుతుంది అని అంటారు సో మేము అందుకే తీసుకున్నాము అలా అని అందరూ తీసుకోవాలి కన్ఫామ్గాని అయితే నేను చెప్పను ఎవరి ఇష్టం వాళ్ళది మొదటగా పిల్లలకి నేను తినిపించాను తర్వాత వాళ్ళ నాన్న తినిపించాను అంతా కంప్లీట్ అయ్యాక పూజ చేసిన స్వామికి మాకు తోచినంత దక్షిణ ఇచ్చి పిల్లలకి మాకి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ఆ తర్వాత పిల్లలతో కాసేపు అన్నీ బుక్స్ అలా పెట్టి చేస్తూ ఉంటే చుట్టూ అందరూ చాలా బాగా వెళ్తున్నారు పిల్లలు అని ఆగి మరీ చూసి వెళ్తున్నారు ఇద్దరికీ అలా పట్టించాము ఇద్దరు మొదటగా గోల్డ్నే పట్టుకున్నారు ఎంతైనా ఆడపిల్లలు కదా ఆడపిల్లలకి గోల్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి అలా అంతా అయిన తర్వాత మేము ఫైనల్గా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి బయలుదేరాము అక్కడికి వెళ్ళి చూస్తే క్యూ చాలా పెద్దగా ఉంది లీస్ట్ అంటే 3 అవర్స్ ఈజీగా పడుతుంది దర్శనానికి సో మేము పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా విఐపీ దర్శనానికి వెళ్ళాము విఐపీ టికెట్ ఈచ్ 150 రూపీస్ తీసుకున్నారు మాకు అలా వెళ్ళి దేవుడిని దర్శించుకోవడం అంతగా నచ్చలేదు ఎప్పుడైనా కొంచెం కష్టంగా ఉన్నా నార్మల్గా వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే ఆ ఫీలింగే వేరు కానీ మాకు పిల్లలు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితి అందుకే వెళ్ళాము అందరూ అనుకుంటారేమో పిల్లలకి అలా గ్రాండ్గా ఉండే డ్రెస్సెస్ వేయడం వల్ల అవి కుచ్చుకుంటూ ఉండి పిల్లలు ఇరిటేట్ అవుతున్నారు అని కానీ ఆ క్లాత్ చూడటానికి గ్రాండ్గా కనిపిస్తున్నా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్స్ సో పిల్లల క్లాత్స్ వల్ల అయితే ఇరిటేట్ అవ్వలేదు పారాడే శిశు
మధుర సానములతో పాలను మరిపించు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా పారాడే శిశువుకు మధుర సానములతో పాలను మరిపించు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా కలలకు సాకారం ఈ శిశువు కమ్మనైన రుచులకు రమ్మని స్వాగతము తెలుపు అమ్మ నాన్న కలలకు సాకారం ఈ శిశువు కమ్మనైన రుచులకు రమ్మని స్వాగతము తెలుపు ముద్దులొలుపు మాటలకు మొట్టమొదటి శ్రీకారం ముద్దులొలుపు శ్రీకారం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్న ప్రాశనం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్న ప్రాశనం ఈ అన్న ప్రాశనం ఆ పారాడే శిశువుకు మధుర సానములతో పాలను మరిపించు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగ ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యకారకం ఆశీసులనందించే పెద్దల దీవెనల వరం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యకారకం ఆశీసులనందించే పెద్దల దీవెనల వరం ఆకతాయి ఆటలను ఆటుపోటు జీవితమును ఆకతాయి ఆటలను ఆటుపోటు జీవితమును అలవడుటకు దేహముకు ఆరు రుచుల ఆరంభం అలవడుటకు దేహముకు ఆరు రుచుల ఆరంభం పారాడే శిశువుకు మధుర సానములతో పాలను మరిపించు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా పించు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా ఇదే పలు రుచులను నేర్పు పండుగా బంగారు కొండ సడి చేయకుండా ఎదలో నీ వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుచులాడి దరిచే